హాయ్ ఫ్రెండ్స్ మీరు ఫిలిం పాలిటిక్ స్పోర్ట్స్ వైరల్ న్యూస్ అప్డేట్స్ తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే మీ న్యూస్ యాప్ ని చేసుకోండి ఈ యాప్ సైజ్ కేవలం టూ పాయింట్ ఫైవ్ ఎంబీ మాత్రమే ఈ యాప్ లో మీరు కూడా న్యూస్ పోస్ట్ చేయవచ్చు మీ న్యూస్ యాప్ ని ఒకసారి ఇన్స్టాల్ చేసుకోండి నచ్చకపోతే అన్ ఇన్స్టాల్ చేయండి ఈ యాప్ లింక్ వీడియో కింద లో ఉంటుంది ఇన్స్టాల్ చేయడం మాత్రం మర్చిపోకండి హాయ్ ఫ్రెండ్స్ గాడ్సే గాంధీని ఎందుకు చంపాల్సి వచ్చింది అనే విషయాలను ఇప్పుడు మనం తెలుసుకుందాం దానికంటే ముందు టీ టాక్స్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి మహాత్మా గాంధీ పద్దెనిమిది వందల అరవై తొమ్మిది అక్టోబర్ రెండున గుజరాత్ లోని పోరుబందర్ లో జన్మించారు భారతదేశ స్వతంత్ర సంగ్రామంలో ముఖ్య పాత్ర పోషించిన వ్యక్తి మహాత్మా గాంధీ కానీ స్వాతంత్రం సిద్ధించిన అతి కొద్ది కాలంలోనే పంతొమ్మిది వందల నలభై ఎనిమిది జనవరి ముప్పైనా గాంధీజీ కాల్చబడ్డాడు ఆ రోజు గాంధీజీ సర్దార్ వల్లభాయ్ పటేల్ ను ందుకు పిలిపించడం జరిగింది ఇద్దరు కూర్చొని కాసేపు మాట్లాడుకున్న తర్వాత ప్రార్థనా సమయం అవడంతో గాంధీజీ అక్కడికి బయలుదేరడం కోసం బయటకు రావడం జరిగింది అప్పుడే గాంధీజీ ముందుకి నాథురామ్ గాడ్సే వచ్చాడు గాడ్సే రెండు చేతులు ఎత్తి గాంధీజీకి నమస్కారం చేశాడు వెంటనే గాంధీజీని గన్ తో కాల్చేశాడు అలా మూడు సార్లు కాల్చడం జరిగింది గాంధీజీ అక్కడికక్కడే నీలకొరిగాడు గాంధీజీ హత్య కేసులో భాగంగా నాథురామ్ ఘాట్సే ఆయన తమ్ముడు గోపాల్ గాడ్సే పేరును కూడా తెలపారు జరిగింది గాంధీజీని కాల్చడం కోసం గాడ్సే ఐదు గంటల ముందే అక్కడికి చేరుకోవడం జరిగింది ఎలాగోలా పోలీసులను దాటుకుని ముందుకు వెళ్లడం జరిగింది ఇక ప్రార్థన కోసం బయటికి వస్తున్న గాంధీజీని చూసి ముందుగా నమస్కారం పెట్టి ఆయన పక్కనున్న ఇద్దరు మహిళలను దూరంగా నెట్టేసి మూడు సార్లు కాల్చడం జరిగింది అలా కాల్స్తున్న సమయంలో అందరూ కూడా దూరంగా పరుగులు తీశారు తర్వాత గాడ్సే తనకు తానే సరెండర్ అవుతున్నట్లు చేతులు పైకి లేపాడు అయినా కూడా అతని దగ్గరకు ఎవరూ వెళ్లలేదు అలా జరిగిన ఐదు నిమిషాల తర్వాత ఒక ఒక పోలీస్ అతని దగ్గరకు వచ్చాడు తర్వాత కొద్దిసేపటికి జనాలందరూ కూడా అక్కడకు చేరుకొని అందులో కొందరు గాడ్సేని కొట్టడం ప్రారంభించారు గాంధీజీ పార్థివ దేహాన్ని కూడా అక్కడే ఉంచడం జరిగింది ఇక కొద్దిసేపటి తర్వాత అక్కడికి వచ్చిన గాంధీజీ కుమారుడు అహింసకి వ్యతిరేకంగా పోరాడిన గాంధీపై జరిగిన హింసను దేశమంతా చూడాలని ఆయనపై కప్పి ఉంచిన వస్త్రాన్ని తీసివేయడం జరిగింది ఇక ఈ హత్యలో భాగంగా నాథూరామ్ గాడ్సే మరొక ఎనిమిది మంది పేర్లను తెలపడం జరిగింది ఆ ఎనిమిది మంది పేర్లు దిగంబర్ బడ్గే శంకర్ కిషేయ వీర్ సావర్కర్ గోపాల్ గాడ్సే మదన్ లాల్ పహ్వా విష్ణు రామకృష్ణ కర్కరే ఈ ఎనిమిది మందిలో మొదటి ముగ్గురిది ఎటువంటి తప్పు లేదని వదిలేయడం జరిగింది మిగతా ఐదుగురికి యావజీవ కారాగార శిక్ష విధించడం జరిగింది తర్వాతి కాలంలో నాతురాం గాడ్సేని పంతొమ్మిది వందల నలభై తొమ్మిదవ సంవత్సరం నవంబర్ పదిహేనున ఉరి తీయడం జరిగింది గాంధీజీ హత్య గురించి గాడ్సే మాట్లాడుతూ ఈ హత్య తానే చేశానని దీనిలో మరెవరి హస్తం లేదని బేషరతుగా ఒప్పుకోవడం జరిగింది అలాగే నేను ఒక మనిషిని చంపాన ని నాకు ఉరిశిక్ష సరైనదేనని చెప్పడం జరిగింది దేశ విభజనకు ముఖ్య కారణం గాంధీయే అని గాడ్సే నమ్మడం జరిగింది గాంధేయవాదం వల్ల దేశం చాలా నష్టపోయిందని గాంధీజీని చంపడానికి తన దగ్గర ఎన్నో కారణాలున్నాయని గాడ్సే తెలపడం జరిగింది దేశ విభజనలో భాగంగా పాకిస్తాన్ ని వెస్ట్ పాకిస్తాన్ మరియు ఈస్ట్ పాకిస్తాన్ అని రెండు ప్రాంతాలుగా విభజించడం జరిగింది ఇంతేకాక పంజాబ్ మొత్తం కూడా పాకిస్తాన్కే వెళ్తుంది అని గాంధీజీ చెప్పడం జరిగింది ఇది జరిగిన తర్వాత కూడా పాకిస్తాన్ వారు మరొక అంశం లేవనెత్తారు అదేంటంటే వెస్ట్ పాకిస్తాన్ నుండి ఈస్ట్ పాకిస్తాన్ కి వెళ్లడానికి దేశం మధ్యలో నుండి ఒక కారిడార్ ను ఏర్పాటు చేసి ఇవ్వమని కోరడం జరిగింది అది ఎలానంటే లాహోర్ నుంచి ఢిల్లీ మీదుగా ఢాకా వెళ్లాలని ఈ కారిడార్ మొత్తంలో కూడా కేవలం ముస్లింలే ఉండాలని చెప్పడం జరిగింది ఒకవేళ గాంధీజీ హత్య జరగనట్లయితే ఇది కూడా జరిగి ఉండేదేమో ఇదే కాక పాకిస్తాన్ విడిపోయిన తర్వాత కూడా పాకిస్తాన్ కి కొంత ఆర్థిక సహాయం చేసే విషయంలో కూడా గందరగోళం నెలకొంది అదే సమయంలో గాంధీజీ నిరాహార దీక్ష కూడా చేయడం జరిగింది ఇక ఢిల్లీలో హిందూ నిర్వాసితులకు ఉండడానికి ఇల్లే లేవు ఇక అదే సమయంలో ఢిల్లీలో ఖాళీగా ఉన్న మసీదులలో హిందువులు తల దాచుకునేందుకు అనుమతినివ్వాలని కోరగా బిర్లా భవన్ నుండి గాంధీజీ పోలీసులకు ఏమని చెప్పాడంటే హిందువులెవరిని కూడా మసీదులలోకి పంపించవద్దని ఒకవేళ ఇప్పటికే ఎవరైనా వెళ్లినా కూడా వారందరినీ బయటికి పంపించమని చెప్పడం జరిగింది ఇవన్నీ కారణాల వల్ల నాథూరామ్ గాడ్సేకి గాంధీ మీద కోపం వచ్చింది ఆ కోపం ఎంతలా నంటే గాంధీజీని చంపేంత ఇక గాంధీజీ హత్య అనంతరం గాడ్సేని తుగ్లక్ రోడ్ లోని పోలీస్ స్టేషన్ లో వేయడం జరిగింది అప్పుడు గాడ్సే తన యొక్క ఫిట్నెస్ గురించి టెస్టులు కూడా చేయించుకోవడం జరిగింది అన్ని పరీక్షల అనంతరం డాక్టర్ చెప్పింది ఏంటంటే గాడ్సే ఫిట్ గానే ఉన్నాడని గాడ్సే ఆ పరీక్షలు ఎందుకు చేయించుకున్నాడంటే అన్ని విధాలా తాను ఫిట్ గానే ఉన్నాడని చెప్పడానికి నేనేమి పిచ్చోడిని కాదని అన్ని తెలిసే ఇలా చేశానని చెప్పడం జరిగింది ఇంకా గాడ్సే ఏం చెప్పాడంటే అందరూ గాంధీని జాతిపిత అని పిలుస్తున్నారని ఆయన నిజ జాతిపిత అయితే దేశాన్ని ఎందుకు విభజిస్తాడు అని అడగడం జరిగింది ఇవే కాక మరెన్నో కారణాలను కూడా చెప్పడం జరిగింది గాంధీజీని హత్య చేస్తే ప్రజలందరూ కూడా ఇతన్ని ద్వేషిస్తారు అని తెలుసు అయినా కూడా చేయక తప్పలేదు గాంధీ లేకుంటేనే భారతదేశం మరింత బలంగా తయారవుతుందని గాడ్సే నమ్మడం జరిగింది చూసారుగా ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరికొన్ని ఇంట్రెస్టింగ్ టాపిక్స్ గురించి తెలుసుకోవాలంటే టీ టాక్స్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్